మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల్నే పండించాలని మరోసారి స్పష్టం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. వ్యవసాయ శాఖ దీనికోసం ప్రణాళికలు రూపొందించాలని తెలిపిన ఆయన ఈ వానాకాలం పంటలతోనే నియంత్రిత పంటల సాగు మొదలవాలని తెలిపారు. ప్రతి సీజన్ లో ఇదే విధంగా కొనసాగాలని సూచనలు చేయడానికి వ్యవసాయ అధ్యయన కమిటీ వేయాలని అధికారులకు సూచించారు కేసీఆర్. త్వరలోనే కాటన్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని పంటల కాలనీ కోసం నేలల విభజన జరుగుతుందని అన్నారాయన. ఆలు అల్లం వెల్లుల్లిపాయలు సాగును ప్రోత్సహించాలని పంటల లెక్కల నమోదు కోసం ప్రత్యేకంగా విభాగం ఉండాలని అధికారులకు తెలిపారు సీఎం కేసీఆర్. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల్నే పండించాలని మరోసారి స్పష్టం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. వ్యవసాయ శాఖ దీనికోసం ప్రణాళికలు రూపొందించాలని తెలిపిన ఆయన ఈ వానాకాలం పంటలతోనే నియంత్రిత పంటల సాగు మొదలవాలని తెలిపారు. ప్రతి సీజన్లో ఇదే విధానం కొనసాగాలని సూచనలు చేయడానికి వ్యవసాయ అధ్యయన కమిటీ వేయాలని అధికారులకు సూచించారు కేసీఆర్. త్వరలోనే కాటన్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని పంటల కాలనీ కోసం నేలల విభజన జరుగుతుందని అన్నారాయన. ఆలు అల్లం వెల్లుల్లిపాయల సాగును ప్రోత్సహించాలని పంటల లెక్కల నమోదు కోసం ప్రత్యేకంగా విభాగం ఉండాలని అధికారులకు తెలిపారు సీఎం కేసీఆర్.